సో ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు అబాకస్కి వేదిక్ మ్యాథ్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అబాకస్ ఏంటంటే ఐక్యూ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ కూడా ఐక్యూ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ టు ది అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, బట్ ఇక్కడ వేదిక్ మ్యాథ్స్లో లేనిదంటూ లేదు. ఇట్ ఈజ్ అన్ ఇన్ఫినిటీ. మనకు మ్యాథ్స్లో ఉండే ప్రతి విషయము వేదిక్ మ్యాథ్స్లో ఉంది. ట్రిగనోమెట్రీ ట్రిగనోమెట్రీ లేకపోతే ఆల్జీబ్రా, ఇదే అని ఏం లేదండి. మ్యాథ్ కి సంబంధించిన ప్రతి విషయము నిండుకు అంటే నిండి ఉంది. బట్ అబాకస్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ డే టు డేకి యూజ్ అవ్వదు. అండ్ ఆల్సో ఇక్కడ డే టు డే స్కూల్ లైఫ్లో వేదిక మ్యాథ్స్ ఉపయోగపడుతుంది. వ్యాలిడేషన్, మీరు నార్మల్ మెథడ్లో ఎగ్జామ్లో రాసినా కూడా ఆన్సర్ కరెక్టా కాదా అనేది సెకండ్స్లో మనము వేదిక మ్యాథ్స్ మెథడ్ యూజ్ చేసి వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిల్లలకు కొంతమందికి సూట్ అవుతుంది, అబాకస్ కొంతమందికి సూట్ అవ్వదు. బేస్డ్ ఆన్ ఏజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మెమరీ పవర్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఏజ్ గ్రూప్స్. 9 టేబుల్స్ వచ్చి అడిషన్ సబ్ట్రాక్షన్ వచ్చిన ఎవరికైనా కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా ఉన్నాయండి అవుట్కమ్స్. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయాలు మీరు ఒకసారి, ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ లైక్ మీ, యూ కెనాట్ ఇమాజిన్ చిన్న చిన్న పిల్లలు ఎనీ 3 డిజిట్ ఇంటూ ఎనీ 3 డిజిట్ జస్ట్ 1 మినిట్ లోపు చేసేస్తున్నారు. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు అంత బాగా అంటే వితిన్ 5 మంత్స్ దే బికమ్ లైక్ హ్యూమన్ రోబోస్. ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఏదో నా కోర్స్ చేరాలని మీకు ఏదో అబద్ధాలు చెప్పాలని కాదు. అండ్ ఆల్సో నేను ఆ ధర్మ సందేహం అనే ప్రోగ్రామ్ ఎందుకు లాస్ట్లో పెట్టానంటే పిల్లలకు తల్లిదండ్రులకు చాలామందికి ఎథిక్స్ లేకుండా పోతున్నాయండి. ఇప్పుడు ఎవరో బాబు అన్మ్యూట్ చేసి నా క్లాస్ జరుగుతుంటే ఒక గురువు చదువు చెబుతుంటే బాబు మధ్యలో వచ్చి మైక్ టెస్టింగ్ 1 2 3 అంటున్నాడు. అంటే వ్యవస్థ ఎలా తయారైందంటే మన జీవితానికి ఒక కొత్త మార్గాన్ని సృష్టించి మన భవిష్యత్తు కోసము తను ఎన్నో త్యాగాలు చేస్తాడు. గురువు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు వచ్చే మనకొచ్చే డిసీజెస్ ఏంటో చెప్తాను చూడండి. అంటే మన కోసం ఆయన త్యాగం చేసిన విషయాలు క్లాసులు పొద్దు నుంచి సాయంత్రం వరకు చెప్పి ఓకల్ దెబ్బతిని, మేబీ అది థ్రోట్ క్యాన్సర్కి కూడా దారి కావచ్చు. పొద్దు నుంచి సాయంత్రం వరకు మీకోసం నిలబడి కీలనొప్పులు వచ్చి నడవలేక కూర్చొని చివరి వయసులో వాళ్ళని చూసుకోవడానికి దిక్కులేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు బ్రతకాల్సి రావచ్చు. వాళ్ళ ఆ బోర్డు మీద ఉన్న డస్ట్ని మీకోసం రాసి తుడిచి ఆ డస్ట్ అంతా పీల్చి లంగ్స్ దెబ్బతినొచ్చు. వాళ్ళకి లంగ్ క్యాన్సర్ అయినా రావచ్చు, లంగ్స్ దెబ్బతినొచ్చు. మీరు పెట్టే మెంటల్ టార్జెట్ భరించలేక భరించి వాళ్ళకి ఒక వయసు వచ్చేటప్పటికి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్లకు బీపీ షుగర్లు వస్తాయి. ఇవన్నీ ఏవి కూడా వాళ్ళు లెక్క చేయకుండా ప్యాషనేట్ అబౌట్ టీచింగ్గా వాళ్ళ లైఫ్ను లీడ్ చేసుకుంటూ వెలగటం వేరు వెలిగించటం వేరు అని చెప్పేసి 10 మంది జీవితాల్లో వెలుగును నింపితే వాళ్ళ కుటుంబాలన్నీ బాగుపడతాయనే ఆలోచనతో ఈ ఫీల్డ్ని ఎంచుకొని ఉంటాడు మహానుభావుడు గురువు. అందుకే ఎవరిని సార్ అని అంటారో లేదో తెలియదు కానీ ఒక గురువుని, ఆయన 1వ తరగతి టీచర్ అయినా సరే, ఒక పిండిబడి టీచర్ అయినా సరే, ఎవరైనా సరే సార్ అని పిలుస్తాడు ఎంతటి గొప్పవాడైనా. ఎందుకంటే గురువుకు ఒక్కరికే ఆ గౌరవం ఉంది, అది ఎప్పటి నుంచో ఉండింది. కానీ కర్మకాలం కొద్దీ మనకు ఈ వ్యవస్థలో తల్లిదండ్రులు పిల్లలు వ్యవస్థ ఎన్విరాన్మెంట్ అందరం నేర్పి గురువు అంటే విలువ లేకుండా తయారు చేశాం. అంటే అది తయారు కావడానికి 2 వైపుల నుంచి ఉంది. గురువు కూడా ఎథిక్స్ని వదిలేస్తున్నాడు, అది కూడా కారణం తల్లిదండ్రులే. ఎందుకంటే టీచర్ తల్లిదండ్రులకు ఎంతసేపు నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సార్, సార్ నా కొడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా సార్ అవునమ్మా మీ కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కానీ ఒక ముక్క చదువు రాదమ్మా, నాలెడ్జ్ లేదు, బట్టి కొట్టినాడు రాసినాడు ర్యాంక్ వచ్చింది కానీ మీ పిల్లవాడిని నేను జనరల్గా ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేడమ్మా కానీ మీ వాడికి ఫస్ట్ ర్యాంక్ ఉందమ్మా. ఎంతకాలం పిల్లల్ని ఇలా పరిగెత్తిస్తారు ఫస్ట్ ర్యాంక్ వెంట? మీరు ఫస్ట్ ర్యాంక్ అంటే మీకు ఫస్ట్ ర్యాంక్, పిల్లలకి ఫస్ట్ ర్యాంక్ రావట్లే. విద్యా వ్యవస్థలో పద్ధతులు మారుతున్నాయి మీ రిక్వైర్మెంట్ కోసం. ఏం చేస్తున్నారు మేనేజ్మెంట్ టీచర్లకు రోజుకు 5 క్లాసులు 6 క్లాసులు రోజు అంతా నిలబడే ఉంటారు వాళ్ళు. 7 క్లాసులు ఉంటే
వాళ్ళకు ఒక లీజర్ ఉంటుంది, ఆరు ఆరు పీరియడ్లు క్లాసులు చెప్పాలా. ఒక్క మనిషి ఆరు సబ్జెక్ట్ ఆరు రకాల క్లాసులకు ఎలా చెప్తాడు? మనుషులు పెరిగే కొద్దీ మజ్జిగ పలసన అయినట్టు సేమ్ టు సేమ్ టీచర్లు కూడా వాళ్ళకి ఇచ్చే 10,000 అట్లా గాడిద చాకరీ చేపిస్తే వాళ్ళకు ఒక ముక్క చదువు చెప్పాలనిపించదు. కనుక లాస్ట్కి ఏమైపోతుంది, క్వాలిటీ లెస్ ఎడ్యుకేషన్ మీ చేతికి వస్తుంది. భూమి గుండ్రంగా ఉంటుంది కదండి, తిరిగి మీ దగ్గరికే వస్తుంది. ఏమొస్తుంది? మీరు వెంటపడి వెంటపడి అడుక్కున్న ఫస్ట్ ర్యాంకు ఒక ప్రోగ్రెస్ కార్డులో వేసి మార్కులు ఎత్తారు, A+, B+, C+, AA++ అని. ప్లస్లే ఉండేది, మన వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉండదు. ఆ విషయం చాలామంది తల్లిదండ్రులకు ఈ కరోనా దయ వల్ల తెలిసిందండి. తల్లిదండ్రులు అందరికీ తెలిసింది పిల్లలకు ఫండమెంటల్స్ లేవని. అందరు కూర్చుంటున్నారు కదా, అండ్ విద్యా వ్యవస్థలో ఎలా చదువులు చెప్తున్నారో కూడా చాలామంది తల్లిదండ్రులకు తెలిసింది. టీచర్లు చెప్తుంటే వింటున్నారు కదా, కూర్చొని హోంవర్క్లు చేస్తున్నారు కదా, వర్క్ అంతా మీరే చేస్తున్నారు కదా. ఇది కరోనా మనకు నేర్పించిన చాలా గొప్ప గొప్ప విషయాలు ఇవన్నీ ఉన్నాయండి. ఎన్ని నేర్పలేదండి, కరోనా మనకు చాలా నేర్పిందండి. ప్రతి ఒక్కరూ బాయిలో కప్పలాగా ఒకే జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నెసెసిటీ వచ్చింది, అందరూ వాళ్ళ యొక్క టాలెంట్ ఏంటో తెలుసుకుంటున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటున్నారు, నేను ఎందుకు భూమి మీదకి వచ్చినాను, నా కారణం ఏంటి, నేను ఏం చేయాలి, అసలు నా నేను చదువుకున్న చదువు ఏంటి, అసలు నేను వెళ్ళాల్సిన దారి ఏంటి అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మల్టిపుల్ వేస్ అన్ని వెతుక్కొని ఎవ్రీవన్ బికమ్ ఎంటర్ప్రీనర్. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ క్వశ్చన్ జయప్రకాష్ గారు. టీచర్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బర్నింగ్ క్యాండిల్ విచ్ బై బర్నింగ్ ఇట్ సెల్ఫ్ గివ్స్ లైట్ టు అదర్స్. అర్థమైందా అండి? తను కాలిపోతూ ఎదుటివారికి వెలుగునిచ్చే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరే, ముగ్గురే ముగ్గురు అనుకోండి, అమ్మ అంతే, నాన్న అంతే, గురువు అంతే. అందుకే మొదట తల్లి తను చనిపోతానని తెలిసి కూడా మనకు జన్మనిస్తుంది. తండ్రి ఎంతమందితో అవమానాలు పొందినా ఏమి జరిగినా కూడా 24 గంటలు మన కోసం కష్టపడుతూ ఉంటాడు. మరియు గురువు మనకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనే ఆరాటంతో గురుదక్షిణ అంటే ఈ కాలంలో ఏంటంటే మీరు ఏదన్నా బ్యాచ్ కంప్లీట్ అయిపోయి 10 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి 5 ఏళ్ల తర్వాత గురువుగారు నేను ఈ బ్యాచ్ యొక్క స్టూడెంట్ని, మీ విద్యార్థినే, మీ దగ్గర ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నాను, నేను ఇప్పుడు ఒక ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ పొందాను, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను అని మీరు వచ్చి కలిసినప్పుడు, మీరు వచ్చి చెప్పినప్పుడే అదే నిజమైన గురుదక్షిణగా మేము భావిస్తాం. అంతకుమించి ఏ ఆలోచన ఉండదు. కనుక అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.